చేసిన తుండుకులను వెంటనే కొద్ది లాలే అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలని కేవలం వారి స్వార్థం కోసం మహాత్మా గాంధీ బొమ్మను వాడుకుంటూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండేది మొత్తం గాడ్సే వారసులే. గాడ్సే వారసులు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండి రాజ్యాంగానికి రాజ్యాంగ విలువలకి వాళ్ళు చోటు ఇవ్వడం లేదు. కాబట్టి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతి చిహ్నం అయినటువంటి రాజగృహం మీద మన వాదులు దాడి చేయడం ఇది చాలా దురదృష్టకరం. అంతేకాకుండా రాజ్యాంగ నిర్మాత యొక్క స్మృతి చిహ్నాన్ని పగలగొట్టడమే కాకుండా ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ లో రాజ్యాంగం రాజ్యాంగ విలువలకు సంబంధించిన 4 చాప్టర్లను ఎత్తివేయడం జరిగింది. కేవలం రాజ్యాంగం గురించి కానీ రాజ్యాంగ విలువల గురించి కానీ ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో వీళ్ళకి గౌరవం లేదనే ఉద్దేశాన్ని సుస్పష్టం చేయడం జరిగింది. ఇందుకు రాజద్రోహం బాధ్యులు దోషానికి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించేంత వరకు కూడా ఈ శిక్షలు ఏర్పాటు చేసే వరకు కూడా ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని అందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సహకరిస్తుందని మన మిత్రులందరూ కూడా తెలియజేస్తాం.